మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికలకు సంబంధించి 175 శాసనసభ ఎన్నికలు, అదేవిధంగా 25 లోక్సభకు సంబంధించి కూడా పిఠాపురం హాట్ సీట్ గా ఉంది. పిఠాపురంలో పిఠాపురం అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్. ఇక్కడ మైత్రులు ఇక్కడ ఈవీఎంలు అయితే కనబడట్లేదు. ఈవీఎంలో ఎమ్మెల్యేల అభ్యర్థుల గుర్తులు చీకట్లో ఉన్నాయి. ఎవరిది కూడా గుర్తు ఏంటి అనేది, ఎవరు అభ్యర్థి అనేది కూడా చీకట్లో ఈవీఎంలు పెట్టడం వల్ల కనపడట్లేదని చెప్పి ఇక్కడైతే ఆందోళన తెలియజేస్తున్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం ఏంటి మీ ఆందోళన దేని గురించి? సగటు ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. 2024 చూస్తున్నా సార్, అలాంటి దాంట్లో ఓటు ఆడికి కనీసం నేను దీనికి వేసుకున్నానని సాటిస్ఫాక్షన్ లేకుండా చీకట్లో ఈవీఎం మిషన్లు చీకట్లో పెట్టి ఓట్లు వేయించడం చాలా దారుణం. ఎందుకంటే మనం డెవలప్ అయ్యామని చెప్పుకోవడానికి మళ్ళీ ఇది చాలా ఒక ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో, చట్టాలు చేసే నాయకులు ఎన్నుకోవడంలో కొంచెం ఇది చాలా నిర్లక్ష్యంగా వదిలేయడం చాలా అన్యాయం సార్. చెప్పండి, ఏర్పాట్లు అసలు లోపల సరిగ్గా చేయలేదంటారా? ఏర్పాట్లు అనేవి ఎమ్మెల్యే ఈవీఎంలకి ఏర్పాట్లు అనేవి ఏం చేయలేదంటే చాలా చీకట్లో ఉన్నాయి. వెళ్ళి ఓటు వేయాలనుకునే వాళ్ళకి కూడా కనిపించట్లేదు, అక్కడ గుర్తులు ఏమన్నాయో కనిపించట్లేదు. తర్వాత వేసే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. పెద్దవాళ్ళు వస్తున్నారు, ముసలాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చెప్పట్లేదు. ఎమ్మెల్యే ఎంపీ కూడా ఏం చెప్పట్లేదు. అలాగే చాలా చీకట్లో ఉన్నాయి. ఆ గుర్తులన్నీ మనం వెతుక్కోవాలంటే కష్టం. నేను ఓటు వేయడానికి వెళ్ళామండి. ఓటు వేయడానికి వెళ్తే ఈవీఎంలు ఎమ్మెల్యేవి కనిపించట్లేదు, సింబల్స్ ఏం కనిపించట్లేదు, గుర్తులు ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉన్నాయి, కిటికీలు అన్ని మూసేసి ఉన్నాయి. వెళ్తురంటే వెళ్తురుంటే అవి పనిచేయమని చెప్తున్నారు. ఏది అడిగినా కూడా కుదరదు అంటున్నారు. ఓటు ఇవ్వకపోతే మా ఇంటి వెళ్ళిపోండి అని కూడా అన్నారు నన్ను. 147 బూత్, ఆ బూత్ లో ఏంటంటే వెళ్ళిన పెద్దలు కూడా చెప్పట్లేదండి ఇది ఎమ్మెల్యేది ఎంపీదని, వాళ్ళకి ఏం తెలియట్లేదు. తర్వాత తెలియదు. అయితే ఎమ్మెల్యే ఓటు వేయడానికి సింబల్స్ ఏం కనిపించట్లేదండి. లైట్లు పెట్టమని అడిగాం, చీకటిగా ఉంది తెలియదని అడిగితే లైట్లు పెట్టడానికి కుదరదండి. ఎమ్మెల్యే ఈవీఎం పేట దగ్గర ఎమ్మెల్యే ఈవీఎం పేట అని చెప్పేసి హెడ్డింగ్లు లేవండి. ఫస్ట్ బ్లంట్ మిస్టేక్ ఇది. మనం ఎవరికైతే ఓటేసుకుంటున్నామో ఎమ్మెల్యేకి వేయాలన్నప్పుడు ఎమ్మెల్యే తెలియాలి, అది లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ కనిపించట్లేదు. రూపాయి పెన్నుతో సన్నగా రాశారు, అది అసలు కనిపించట్లేదు, అది ఏ గుర్తు కూడా తెలియదు. తర్వాత సెకండ్ వన్ ఎంపీకి ఇదని ఎంపీ ఈవీఎంలు కూడా ఎంపీ అని తెలియట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ముసలోళ్ళు లాంటి వాళ్ళు కొంతమంది నెంబర్లు గుర్తు పెట్టుకున్న వాళ్ళు తిరగా మరగేయచ్చు, అటేసి వాళ్ళు ఇటేసి వాళ్ళుని. తర్వాత కొన్ని గుర్తులు చూసేసుకుందామా అంటే ఎమ్మెల్యే బ్లర్ చేసేసారు. లైటింగ్ లేదు, కరెంట్ పోయింది అంటున్నారు. పెద్ద లైట్ పోయింది అంటున్నారు. సరిగ్గా అంతలేదు సార్. అండి బాబు లైటింగ్ అట్లా అంతలేదు, గుర్తు కనపడలేదని చెప్పారా మరి వాళ్ళకి? ఏం చెప్తుందండి? చూసారు కదా, ఇక్కడ ప్రజలైతే మాత్రం ఈవీఎంల దగ్గర చీకట్లో పెట్టారు. గుర్తు ఎవరు అభ్యర్థి, ఎవరు గుర్తు ఏంటి అనేది కూడా క్లియర్గా కనపడడం లేదు. మాకు కన్ఫ్యూజ్ అవుతున్నాము. అక్కడ లోపల కూడా మాకు ఎవరు చెప్పట్లేదని చెప్పి తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ పిఠాపురంలో మాత్రం ఎలక్షన్స్ ఆడావుడు మాత్రం హీట్ ఎక్కుతుంది. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఆందోళన అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్.